అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక కొట్నాపల్లి పంచాయతీ పందిమెట్ట గ్రామంలో గల కొంతమంది గిరిజనుడు మాకు పూర్తిస్థాయి మంచినీటి సౌకర్యం లేదని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని నిన్న కొంతమంది గ్రామస్తులు మరియు పలు సంఘాలు అల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం చేయాలని వినతిపత్రం అందజేసిన విషయం అందరికీ తెలిసిందే అని చెప్పారు దీనికై నేడు సంబంధిత అధికారులకు సర్పంచ్ కి వివరణ అడగగా సర్పంచ్ బొంజుబాబు మాట్లాడుతూ పందిమెట్ట గ్రామంలో పదవి చేపట్టకముందే నేను ఇక్కడ సోలార్ సిస్టమ్ ద్వారా మంచినీటి సౌకర్యం కేంద్రం నిధులతో ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేశారు కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఒక క్రమబద్దీకరణ అనేది లేకుండా నిర్మించారనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుందని ఎందుకంటే మనం నీటి సరఫరా గుర్తించి దానికి తగ్గట్లుగా మోటార్లు అమర్చాలి కానీ వారు జాప్యం చేయడంతో వేసిన కొద్ది రోజులకే మరమ్మత్రకు గురెవడంతో పంచాయతీలో నిధులు లేనప్పటికీ వేరే గ్రామం నుండి పైప్ లైన్ ద్వారా ఈ గ్రామానికి మంచుడి సరఫరా చేయడం జరిగిందని అలాగే సోలార్ సిస్టమ్ ఎటువంటి మరమ్మతులకు గురైనా గ్రామస్తులకు ఇచ్చారు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా వారు కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదని దీని పరిష్కారానికి సంబంధిత అధికారులకు నేరుగా కలిసి మృతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు ఈ సమస్య పరిష్కారానికి గ్రామస్తులతో సర్పంచ్లతో పాటు సెక్రటరీ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నిన్న ఈ పందిమేట గ్రామస్తులు వెళ్ళి నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కదండి వెళ్ళి మాకు అదే వాటర్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదు అని చెప్పని వాళ్ళు అక్కడ ఆరోపించారు కదా దీనికి మీ సమాధానం ఇక్కడ పందిమెట్టు గ్రామంలో అయితే పూర్తిగా వాటర్ లేదు అనడానికి లేదండి అంటే ఇక్కడ ముప్పై ఐదు గడపాలు ఉన్నాయి ముప్పై ఐదు గడపల్లో గ్రావిటీ స్కీమ్ కింద మూడు టేపులు ఉన్నాయి అయితే ఉన్నాయి మూడు టేపుల్లో వాటర్ అయితే కంటిన్యూస్ వస్తున్నాయి కానీ వేసిక్ కాలం ఈ సమ్మర్ కాబట్టి ఈ వాటర్ కొంచెం అందుబాటులో సరిపట్లేదు ముప్పై ఐదు గడపలో సరిపట్లేదు దాన్ని బట్టి నేనైతే పంచాయతీ నిధులతో అదే ఆ ఊటాతో కాకుండా ఇంకొక సపరేట్ గా ఊటాతో తీసుకొచ్చి కలెక్షన్ ఇప్పించి కొత్త ట్యాంక్ ఒకటి పెట్టించి ఇంటంటే కలెక్షన్ కూడా ఇద్దామని ఆల్రెడీగా నేను ఒక మాట ఆమిచ్చారు ఇచ్చారు అదే గ్రామస్తులు నా నాకు తెలియకుండా నాకు ఒక మాట అడగకుండా ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటానని నేను ఆల్రెడీగా ఆమె ఇచ్చి ఉన్నాను ఖచ్చితంగా నేను చేస్తానని కూడా వీళ్ళకి ముందుగా ఒక మాట ఇచ్చాను నేను ఈ రోజు ఖచ్చితంగా టేంకర్ నది నేను పెట్టిస్తానని మాట ఇచ్చినప్పటికీ ఎటువంటి ఆలోచనతో బయటికి వెళ్లరు మనకైతే ఆ విషయం తెలియదు లేదా వెళ్లే ముందు పంచాయతీలో నిధులు ఉన్నదా అని ఒక అడగాలి లేదంటే మీరు చేస్తారా చెయ్యరా అని కూడా అడగాలి కానీ నేను ఒక సర్పంచ్గా ఉన్నటప్పటికీ కూడా నా నుంచి ఒక మాట తెలియజేయలేదు నేను నేనైతే గ్రామస్తులు కావాలని వాళ్ళు పడే ఇబ్బంది వాటర్ అందుబాటులో లేదని నేనైతే నా మనస్ఫూర్తిగా ఇస్తానని నేను కూడా ముందుగా ఒక మాట చెప్పాను